ఈరోజు ఈ ప్రపంచానికి ఈ సమాజానికి బైబిల్ను ఉన్నతంగా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పటమే బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ యొక్క మాకు ఉద్దేశం. మేము గొప్ప వాళ్ళం అని కాదు, మమ్మల్ని మీరు గొప్పగా గుర్తించకపోయినా అవసరం లేదు, కానీ మీ చేతిలో ఉన్న బైబిల్ గొప్ప అర్థం చేసుకోండి. కేశాల గారి యొక్క లక్ష్యం అంటే తెలుసండి, వారి లక్ష్యం కూడా ఎప్పటికైనా బైబిల్ గొప్పదిగా ఈ ప్రపంచానికి చూపించాలి. అందుకే కదా సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అన్న టైటిల్ ఆయన తప్ప ప్రపంచంలో పెట్టి ఇంకొకరు చూపించండి. మీరు అది తమ గొప్పతనం కాదండి, బైబిల్ గొప్పదంటున్నారు అక్కడ, అది గుర్తు చేసుకోండి. ఈ రోజు మమ్మల్ని ఎవరు ఎన్నన్నా పర్వాలేదండి, కానీ ప్రభువును ఒక మాట అంటే సహించని వారంగా ఈ రోజు మేము బ్రతుకుతున్నాం, కదులుతున్నాం. మమ్మల్ని ఎన్నైనా అంటున్నారు ఇప్పటికే, మీరు ఎన్నంటే మాకు ఎంతగా మాట్లాడితే మాకు అంత మంచిదండి. ఎందుకంటే నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి. పరలోకంలో మీకు ఫలం ఏమైపోతుంది? అతకమైపోతుంది. పర్వాలేదు, కానీ ఎవరు బైబుల్ గురించి తప్పుగా మాట్లాడినా, ఎవరు ప్రభు గురించి మాట్లాడినా మేము మాత్రం అస్సలు సహించాం. మా గురించి ఎన్నన్నానండి, పర్వాలేదు.